ఇప్పుడు మా గుర్ర మేము రైతును, మాకు పొలం ఉంది, పోయినా కానీ 3 లక్షల బాగా డెవలప్మెంట్ కావాలని ఆయన పోతుండు. ఈయన ఒకసారి ఒకరి ఇంట్లోనే డెవలప్మెంట్ కావాలంటే అంత ప్రజలందరూ ఏమైపోవాలా? అది పరిస్థితి. ఒక్కరినైనా అంత లెక్కల డెవలప్మెంట్ పెట్టగాలని అందరి కోరిక. మా భూములు పోయినా సరే అందరూ బాగుండాలి, అందరూ డెవలప్మెంట్ కావాలని మా ఇది. అది లెక్క. బెనామీలతో బెనామీలు కొనుగోలు చేసేది ఒక చంద్రబాబు నాయుడే, కానీ ఈయనకేమంత ఇది లేదు, ఆయన అంత అవసరం కూడా లేదు ఆయనకు. అది వాళ్ళందరూ రేపు వచ్చేది కూడా ఆయనే, మళ్ళా ముఖ్యమంత్రి కూడా వచ్చేది ఆయనే. జగన్మోహన్ రెడ్డి ఈయనకి ఎవరు ఓటేయరు ఏంది, కాకుంటే ఈ రాజధానిని అడ్డం పెట్టుకొని ఉత్తమ మాటలు చెప్పటమే చెప్తే అంత పొద్దున్న లేచినని చదవటమే, కానీ నిజం ఒక్క మాట చెబుతాడా? వాడు నిజమే చెబుతుండగా అంత లెక్కలు అభివృద్ధి చేస్తాను. మొదట నుంచి చెబుతాడు, ఇప్పుడు చెబుతాడు, వాదార్పులో చెప్పాడు, అన్ని ఇచ్చాడు, మొత్తం పింఛన్లు ఇచ్చాడు, 60 సంవత్సరాలకు పింఛన్ ఇచ్చాడు. ఇవాళ ఏమన్నా ఇంటింటికి భరోసా చేస్తున్నాడు, మొత్తం చేస్తున్నాడు, చదువుతున్నాడు, మరి వాలంటీర్లు పెట్టాడు, మొత్తం ఇంటింటికి చేస్తున్నాడు, శుభ్రంగా చేస్తున్నాడు కదా. ఏం 1 రూపాయి కూడా తీసుకోలేదు, అవన్నీ వస్తుంది. మా ఇప్పుడు నేను తీసుకుంటుండగా మరి మా దగ్గర తీసుకోలేదు, అడగలేదుగా. మరి మరి శుభ్రంగా వచ్చి ఇంటికి వచ్చిపోతుండ్రు. మనం ఏం చేయాలంగా? మనం వాళ్ళు ఏదో మాట్లాడినారని మన దగ్గర తీసుకొని మనం ఎట్ట అబద్ధం ఆడతామో చెప్పు. అబద్ధమాల్సిన అవసరం ఏముంది అసలు? అది అబ్బా అసలు నమ్మనే నమ్మరు ప్రజలు. కాకుంటే ఈ రాజ్యాంగంలో ఏంటంటే వాళ్ళు భూములు కొన్నారు కాబట్టి వాళ్ళు నమ్ముతారే అంతేకాని ప్రజలు ఎవడైనా నమ్మరు. అసలు ప్రజలు నమ్మరు. మాది మాకు కూడా కొన్ని రాజ్యాల్లో మేము కూడా కొన్నాము, పోతే పోయింది. అందరం బాగుపడాలిగా లెక్క. అది అబ్బా అసలు లేనే లేదు, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేనే లేదు. రేపు వచ్చేది కూడా మళ్ళా ఎన్నికలలో కూడా చంద్రబాబు సోయిలో కూడా లేకుండా పోతాడు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి, వాడు మంచి పనులు చేస్తాడు.